మీకు అండ్ అలాగే మహేష్ విట్ట గారికి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆ బాండింగ్ అలాగే కొనసాగుతుందా లేకపోతే? వెరీ మచ్, వెరీ మచ్. ఇప్పుడు మేము ఫైనల్స్ లో కలిసి కూర్చొని మిత్రా మిత్రా చెల్లమ్మా రా 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 అలానే చేతూ అన్న చేతూ ఉన్నా కదా మొత్తం కౌగిలించి యూఆర్ ఫేక్ యూఆర్ ఫేక్ యూఆర్ ఫేక్ యూఆర్ ఫేక్ అంటే ఏమవుతుందంటే ఆ సమయానికి ఆ సబ్జెక్ట్ బాగా పెద్దగా కనిపిస్తుంది. కానీ అలానే ఒకరోజు రెండు రోజు మూడు రోజు నాలుగు రోజు ఆ మాటని మేమే విని 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 ఒక కోపం నుంచి ఒక కామెడీ సెక్షన్కి వచ్చేస్తాము, లేకపోతే దాన్ని మర్చిపోతాం. అదే బిగ్ బాస్ మన అందరినీ నేర్పించింది. ఏ విషయాన్నైనా మేము గట్టిగా పట్టుకొని మనసులో ఎట్లా ఒక కోపం ఆవేశంకి రూపం ఇస్తాము, దాన్ని వదిలేస్తే ఇంకా బాగుంటుంది కదా. దాట్స్ ట్రూ, వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ ఇస్తున్నారు విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ యు నో లైక్ హౌస్లో ఇంతమంది హౌస్ మేట్స్తో మీకున్న లైక్ బెస్ట్ బాండింగ్ ఎవరితో? అఖిల్ గారితో. అఖిల్ గారితో యాక్చువల్లీ ఫస్ట్లో మన ఇద్దరిది పడేది కాదు అసలు, రైట్ లెఫ్ట్ అసలు ఆయన అటువైపు వెళ్ళిపోయారు నేను ఇటువైపు వెళ్ళిపోయాను, అసలు అసలు కాంబినేషన్ టాక్ ఏముండేది కాదు. కానీ యాజ్ అవర్ జర్నీ వెంట్ ఫార్వర్డ్ మేము ఒకరిని తెలుసుకున్నాము, ముందుకు వచ్చాము, అండ్ హీ టర్న్డ్ అవుట్ టు బీ అ వెరీ గుడ్ సోల్. ఏమవుతుందంటే మనిషికి తెలియక మేము మాటలు పెడతాము, అది అది ఏదో తప్పేం కాదు కానీ అంటే తెలిసేటప్పుడు కొంచెం ఫీల్ అవుతాము. కానీ నిజం చెప్పాలంటే మీకు నాకు నిజంగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటే ఏం తప్పు చేసినా అరే మన ఫ్రెండే కదా అట్లా, కానీ అదే తెలియని మనిషి చేస్తే ఒక వేరే అభిప్రాయం ఉంటుంది. కానీ అదే ఒక బాండింగ్ వచ్చిన తర్వాత సడన్గా అభిప్రాయాలు మారుతాయి కదా. సో అదే నాకు అఖిల్ గారికి జరిగింది. ఆ సెక్షన్లో వచ్చేసరికి నేను అఖిల్ గారు ఆల్మోస్ట్ 6 weeks బిఫోర్ అండ్ 6 weeks ఆఫ్టర్ అదే ఏ అఖిల్ గారు యు ఆర్ కన్ఫ్యూజ్డ్ నువ్వు నాకు నచ్చట్లేదు మిత్ర అంటే వద్దు అని చెప్పేవారు, అదే ఆయన నా లైఫ్ జర్నీలో మీరు చూడొచ్చు షీఈస్ చేంజ్డ్ ఆయన చెప్తున్నారు. నాకు నచ్చుతుంది ఇప్పుడు తను మాట్లాడిన మాటలు నాకు నచ్చుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు నా ఏవీలో. సో ఐ వాజ్ లైక్ ఓకే ఓకే. అలానే ఆయన ప్రతి చోట నా కోసం స్టాండ్ తీసుకున్నారు. ఓకే లాస్ట్లో వచ్చేసరికి నాకు ఏమైనా ఆ ఇంట్లో ఒకటి నేను ఉండిపోయాను అన్న ఒక ఫీలింగ్ ఉండే, దాంతో ఆ ఫ్రెండ్షిప్ అఖిల్ గారితో ఉన్న ఫ్రెండ్షిప్తో నేను నిజంగా ఉన్న రోజులు ప్రశాంతంగానే ఉన్నాను అక్కడ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ హిమ్ దేర్. ఓకే సూపర్. సో అంటే ఫైనలీ అఖిల్ గారితో కూడా బాండింగ్ ఏర్పడిపోయింది. దాట్ వాజ్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. మే ఆయన చెప్తారు మిత్రతో నాకు ఫ్రెండ్షిప్ అవుతుందో లేదో నాకు తెలియదు, అసలు అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా లేదు నాకు వద్దు. కానీ స్లోగా హౌ వీ టర్న్డ్ ఫ్రమ్ నాట్ బీయింగ్ ఫ్రెండ్స్ టు బీయింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక జర్నీ ఉంది అక్కడ.